ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రభుత్వం ఎటువంటి హామీ లేకుండానే, ఎటువంటి ఆస్తిని తనఖా చేయాల్సిన అవసరం లేకుండానే 10 లక్షల నుండి కోటి రూపాయల వరకు లోన్ ఇస్తూ ఉంది. ఏం స్కీమ్? స్టాండప్ ఇండియా స్కీమ్. సో ఈ వీడియోలో భాగంగా అసలు స్టాండప్ ఇండియా స్కీమ్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎటువంటి వ్యాపారాలకు మాత్రమే ఈ లోన్ మనకైతే ఇస్తారు, అండ్ ఈ లోన్కి ఎక్కడ అప్లై చేయాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ని మనమైతే తీసుకెళ్ళాలి, అండ్ టెన్యూర్ ఎంత, వడ్డీ ఎంత, మారటోరియం పీరియడ్ ఉందా, ఇవన్నీ నేనైతే ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ స్కీమ్ పేరు స్టాండప్ ఇండియా స్కీమ్. ఈ పథకాన్ని 5th April 2016 స్టార్ట్ చేశారు. ఈ స్కీమ్లో భాగంగా ప్రభుత్వం ఎవరైతే కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారో అలాంటి వాళ్ళకి బ్యాంకుల సహాయంతో 10 లక్షల నుండి 1 కోటి వరకు లోన్ ఇస్తూ ఉంది. అది కూడా ఎటువంటి హామీ లేకుండా, అనగా మన ఆస్తిని తనఖా చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం మనకైతే లోన్ ఇస్తూ ఉంది. వై, ఎందుకు? ఈ స్కీమ్ అన్నది కొలేటరల్ సెక్యూరిటీ ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ అండర్లో ఉంటుంది. సో దీని అండర్లో ఈ స్కీమ్ అన్నది ఉంది. సో ఎటువంటి తనఖా చేయాల్సిన అవసరం లేకుండానే మనకి అర్హత ఉంటే ఈ లోన్ ఖచ్చితంగా వస్తుంది. సరే, అర్హత ఎవరికి? ఎవరికి మాత్రమే ఈ లోన్? ఓన్లీ ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు మెన్, మీరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఈ లోన్ మీకైతే వస్తుంది. అలా కాదు, మీరు ఓసీ, వస్తుందా రాదు, బట్ మీరు మీ వైఫ్ లేదా మీ మదర్ వాళ్ళ పేరు మీద ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు. మహిళలు మేబీ ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, లేదా ఓబీసీ కావచ్చు, లేదా మైనారిటీ కావచ్చు. అర్థమైందా అండి? సో మీరు మెన్ అనుకోండి, ఎస్సీ ఎస్టీ అయి ఉండాలి. మెన్ అయినా ఉమెన్ అయినా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఖచ్చితంగా ఈ లోన్ వస్తుంది. అదేవిధంగా ఉమెన్, ఆ ఉమెన్ మేబీ ఓసీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు. క్లియర్? అర్థమైందా అండి? ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎవరికైనా ఈ లోన్ వస్తుంది. ఒకవేళ మీరు ఓసీ అయితే మీరు అప్లై చేసుకోవడానికి లేదు, అనగా మీరు మెన్ అయితే మీరు అప్లై చేసుకోవడానికి లేదు, మీ వైఫ్ పేరు మీద మీరైతే అప్లై చేయొచ్చు. బట్ కండిషన్ ఏంటంటే, రేపొద్దున్న మీరు ఆ వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన తర్వాత మీ వైఫే ఓనర్, మీ వైఫ్ పేరు మీద 51% కన్నా ఎక్కువ స్టేక్ అన్నది ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే 51% ఆఫ్ ఓనర్ మీ వైఫ్ అయి ఉండాలి, ఒకవేళ మీ వైఫ్ పేరు మీద అప్లై చేపిస్తున్నట్లయితే. క్లియర్? ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎటువంటి వ్యాపారాలకి ఈ లోన్ ఇస్తారు? ఆల్రెడీ ఉన్న వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటాం, లేదా అప్పు ఉందండి మాకు, ఒక 10 లాక్స్ అప్పు ఉంది, మేము ఎస్సీ ఎస్టీ ఇస్తారా? ఇవ్వరు. మీకంటూ ఒక బిజినెస్ ఐడియా ఉండాలి. మీరు కొత్తగా ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తున్నట్లయితే దాని ప్రూఫ్ చూపించాలి. సార్, ఈ వ్యాపారాన్ని మేము చేద్దాం అనుకుంటున్నాం, కానీ పైసా లేదు, మాకు పెట్టుబడి ఉంటే మేము మంచిగా ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసి సక్సెస్ అవుతాం అని చెప్పాలి. సో అలాంటప్పుడు మాత్రమే మీకు ఈ లోన్ వస్తుంది. అంతేగాని అప్పు ఉందండి, లేకపోతే పెళ్లి చేయాలి, డబ్బు కావాలి, మేము ఎస్సీ ఎస్టీ, లేకపోతే మేము ఉమెన్ ఇస్తారా అంటే ఇవ్వరు. సో ఖచ్చితంగా మీకంటూ ఒక బిజినెస్ ఐడియా ఉండాలి. మీరు ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఆల్రెడీ వ్యాపారం ఉంది, దాన్ని ఎక్స్పెండ్ చేద్దామన్నా ఇవ్వరు. ఓన్లీ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్, అంటే స్క్రాచ్ నుండి ఒక వ్యాపారాన్ని స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేస్తామంటే మాత్రమే ఈ లోన్ ఇస్తారు. ఆల్రెడీ ఉన్నా కూడా ఇవ్వరు, కొత్తగా వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తామంటే మాత్రమే ఇస్తారు. క్లియర్? అదేవిధంగా ఆల్రెడీ చెప్పా, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఫ్యూచర్లో వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళే ఓనర్. సింపుల్గా చెప్పాలంటే 51% కన్నా ఎక్కువ స్టేక్ అయితే వాళ్ళ పేరు మీద ఉండాలి. మీరు 4 కలిపి స్టార్ట్ చేస్తున్నారండి, అని ఒక్కరే ఎస్సీ. సో మీరు ఎంతమంది అయినా ఉండండి, ఎంతమంది అయినా కలిపి వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి. కానీ ఎవరైతే అప్లై చేస్తున్నారో, మేబీ ఉమెన్ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, వాళ్ళ పేరు మీద 51% ఆఫ్ స్టేక్ ఉండాలి, వాళ్ళే ఓనర్ అయి ఉండాలి. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి కోటి రూపాయలు ఖర్చు అవుతుంది, ప్రాజెక్ట్ కాస్ట్ అంటాం.
కోటి రూపాయలు ఉంటే ఆ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. 1 crore. సో కోటికి కోటి లోన్ వస్తుందా లేదండి? 85%. అర్థమైందండి? సో 85% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్టు మనకైతే లోన్ రూపంలో వస్తుంది. రిమైనింగ్ 15% మనమే భరించాలి, మనం బ్యాంకుకి చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోటి ప్రాజెక్ట్ కాస్టు అంటే మనకి 85 lakhs లోన్ అయితే వస్తుంది. రిమైనింగ్ 15 lakhs మనమైతే మన బ్యాంక్ అకౌంట్లో చూపించాలి. చూపిస్తే మాత్రమే రిమైనింగ్ 85 lakhs మనకైతే లోన్ వస్తుందన్నమాట. అర్థమైందండి? 100% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్టు లోన్ రాదు, 85% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్టు మనకైతే లోన్ వస్తుంది. రిమైనింగ్ 15% మనమే భరించాలి, మనమే బ్యాంకుకి చూపించాలి, అప్పుడు మాత్రమే లోన్. క్లియర్? సరే, బాగానే చెప్పారు. ఎటువంటి వ్యాపారాలకి మాకైతే లోన్ వస్తుంది? 1st మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, 2nd సర్వీస్ సెక్టర్, 3rd ట్రేడింగ్ సెక్టర్, 4th అగ్రి ఎలైడ్ యాక్టివిటీస్. 1st మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఏదో ఒక ఐటమ్ని తయారు చేసే ప్రాసెస్, ఆ యూనిట్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటాం. మీరు కనుక దాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే లోన్ ఇస్తారు. ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్, లేకపోతే టెక్స్టైల్ అండ్ ఫర్నిచర్ తయారీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఏదైనా తయారు చేద్దాం అనుకున్నట్లయితే లోన్ ఇస్తారు up to 1 crore. 2nd సర్వీస్ సెక్టర్ అంటే ఏంటి? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే స్కూలు కాలేజు స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా కోటి రూపాయల వరకు లోన్ వస్తుంది. అదేవిధంగా ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ లాడ్జ్, ఒక హోటల్ లాడ్జ్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఇస్తారు. అదేవిధంగా హెల్త్ కేర్, చిన్న క్లినిక్ లేదా హాస్పిటల్ ఇస్తారు. అండ్ సలూన్స్, సో ఇటువంటి వ్యాపారాలకి కూడా లోన్ అయితే వస్తుంది. అదేవిధంగా ట్రేడింగ్ సెక్టర్, హోల్సేల్ బిజినెస్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా, వాటికి కూడా లోన్ వస్తుంది. అండ్ అగ్రి ఎలైడ్ యాక్టివిటీస్, అగ్రికల్చర్ కాదు అగ్రికల్చర్కి రిలేటెడ్గా ఉన్న వ్యాపారాలు. ఫర్ ఎగ్జాంపుల్ డైరీ ఫార్మింగ్, పౌల్ట్రీ పిగ్ ఫార్మింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, వాటికి కూడా లోన్ శాంక్షన్ అవుతుంది అన్నమాట. అర్థమైందండి? ఇలాంటి వ్యాపారాలకి లోన్ అయితే వస్తుంది. ఇవే కాదు, ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ ఎక్సెట్రా అని చెప్పి రాసా. సో వీటికి లోన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సరే, బాగానే ఉంది, కానీ ఎలా అప్లై చేయాలి చెప్తా. మనం 3 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. 1, డైరెక్ట్గా బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఏదైతే బ్రాంచ్ ఉందో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. సో ఈ లోను మనకి బ్యాంక్ ఇస్తుంది, అది కూడా ప్రభుత్వ స్కీమ్ అండర్లో బ్యాంక్ అయితే ఇస్తుంది. సో డైరెక్ట్గా మీకు దగ్గరలో ఏదైతే బ్యాంక్ ఉందో అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. సో వెళ్ళి చెప్పాలి స్టాండప్ ఇండియా స్కీమ్ అని. చెప్పగానే వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారనమాట, అది కూడా స్టాండప్ ఇండియాది. స్టాండప్ ఇండియా అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు, దాన్ని సరిగ్గా ఫిల్ చేయాలి. ఫిల్ చేసి డాక్యుమెంట్స్, మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, అదేవిధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్, ఏదైతే వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన సరైన సమాచారం ఆ రిపోర్ట్లో ఉండాలి. ఎక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎటువంటి వ్యాపారం, ఎంత పెట్టుబడి అవుతుంది, అదేవిధంగా లొకేషన్, A to Z అండి. సో మీరైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్తో ఇవ్వాలి. క్లియర్? ఒకవేళ మీరు కనుక ప్రాజెక్ట్ రిపోర్ట్ని తీసుకెళ్లకుండా డైరెక్ట్గా, సార్ కౌశిక్ మరెడ్డి ఏదో వీడియో చేశాడు స్టాండప్ ఇండియా స్కీమ్ అంట లోన్ ఇవ్వండి అని చెప్తే, ఏంటి కౌశిక్ మరెడ్డియా, ఎవడాడు, ఆ స్కీమే లేదు అని చెప్తారు. అది జరుగుతుంది. సో ముందుగానే మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ని తీసుకెళ్ళి, సార్ మాకు స్టాండప్ ఇండియా స్కీమ్ కావాలి అని చెప్తే, అమ్మో ప్రాజెక్ట్ రిపోర్ట్ తెచ్చాడు, వీడికంతా తెలుసు అని చెప్పి అప్పుడు అప్లికేషన్ ఫామ్ మీకైతే ఇస్తారు. అర్థమైందండి? ప్లస్ అడుగుతారు ప్రాజెక్ట్ రిపోర్ట్ని చూసి, ఓకే ఈ బిజినెస్సా, A to Z అడిగి ఓకే అనుకుంటే మాత్రమే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. క్లియర్? సో ఇంతవరకు ఎంతమంది అప్లై చేశారో చూద్దాం, ఎంతమంది అప్లై చేశారు అండ్ ఎంతమందికి ఈ స్కీమ్ శాంక్షన్ అయిందో కూడా మనమైతే చూద్దాం. ఇదిగోండి, 2,45,393 పీపుల్ అప్లై చేశారు. ఇంతమంది అప్లై చేస్తే ఎంతమందికి లోన్ శాంక్షన్ అయింది? ఎంతమందికి అంటే 2,23,067. ఆల్మోస్ట్ చాలామందికి లోన్ శాంక్షన్ అయింది. ఆల్మోస్ట్ ఏంటి, కొందరికి మాత్రమే రిజెక్ట్ అయింది. సో ఎంత డబ్బు ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఇప్పటివరకు? ఎంత అంటే 50,288 crore. 50,000 crore ఆల్రెడీ ప్రభుత్వం లోన్ అయితే ఇచ్చింది. అర్థమైందా అండి? సో ఈ స్కీమ్ ఉంది,
లేదు అని చెప్తే నమ్మకండి. అర్థమైందండి, ఇదే ప్రూఫ్ అన్నమాట. సో సరే, బ్రాంచ్కి వెళ్ళి మేమైతే అప్లై చేస్తాం. బ్రాంచ్కి కాకుండా ఇంకో ఆప్షన్ ఏంటి, ఇంకో ఆప్షన్ జిల్లా లీడ్ మేనేజర్, ఈయన వద్దకు వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవచ్చు. సో మనం దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి అప్లై చేస్తాం. ఆ అప్లికేషన్ ఈ బ్యాంకు మేనేజర్ డైరెక్ట్గా ఈ జిల్లా లీడ్ మేనేజర్ వద్దకే పంపిస్తాడు, ఈయన అప్రూవ్ చేయాలి. సో జిల్లాలో ఎంతమంది అయితే అప్లై చేస్తూ ఉన్నారో అన్ని అప్లికేషన్ ఫామ్స్ ఈయన వద్దకే వస్తాయి. సో మనం కావాలంటే డైరెక్ట్గా జిల్లాలో ఒక లీడ్ మేనేజర్ అయితే ఉంటారు, డైరెక్ట్గా ఆయన వద్దకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా బెటర్, ఈయన్ని కన్విన్స్ చేస్తే ఈయనే అప్రూవ్ ఇస్తాడు. సో అర్థమైందండి, మనం కావాలంటే మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళచ్చు, లేదా జిల్లాకి ఒక లీడ్ మేనేజర్ అయితే ఉంటారన్నమాట, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోండి, ఇంకా బెటర్, అతి త్వరగా శాంక్షన్ కావడానికి ఛాన్స్ ఉంది. సరే బాగానే చెప్పారు, ఈయన ఎక్కడుంటాడు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సరే మేము ప్రాజెక్ట్ రిపోర్ట్ని తీసుకెళ్ళి వెళ్తాం, కానీ ఈయన ఎక్కడుంటాడు? సింపుల్ అండి. సో గూగుల్ ఓపెన్ చేసి కొట్టండి, స్టాండప్ ఇండియా లీడ్ జిల్లా మేనేజర్ అని కొడితే వస్తుంది. ఇదిగోండి, ఇలా కొట్టండి, కొడితే వస్తుంది. కావాలంటే లింక్ ఇస్తా, ఇక్కడ స్టేట్ ఏపీ అండ్ జిల్లా మాది వెస్ట్ గోదావరి వెస్ట్. సర్చ్, ఇదిగోండి, లీడ్ బ్యాంక్ ఏంటి, ఆంధ్ర బ్యాంక్ అనగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎక్కడ, ఏలూరు. ఏలూరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తే లీడ్ మేనేజర్ మనకైతే దొరుకుతాడు. ఆ బ్రాంచ్కి వెళ్తే వాళ్ళే చెప్తారు, ఇలా స్టాండప్ ఇండియా లీడ్ మేనేజర్ ఎవరు అని చెప్తే చూపిస్తారు. అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట, డైరెక్ట్గా ఈ బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అర్థమైందండి, ఇలా అప్లై చేసుకోవచ్చు. అంటే ప్రతి బ్యాంకు, ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇది లిస్ట్ అనమాట, ఇన్ని బ్యాంక్స్లో మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, ఏ బ్యాంకుల్లో మనం అప్లై చేసుకోవచ్చు అంటే ఈ బ్యాంకులు. అర్థమైందా అండి, ఇదిగోండి ఇవన్నీ బ్యాంకులే, ఇవన్నీ బ్యాంకులే, ఇన్ని బ్యాంక్స్లో మనమైతే అప్లై చేసుకోవచ్చు, ప్రతి బ్రాంచ్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఎందులో అప్లై చేసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెస్ట్ గోదావరిలో ఇన్ని బ్యాంకుల్లో అప్లై చేశారనుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ ఈయన ఈయన దగ్గరికి వెళ్తుంది అనమాట. సో బ్యాంకుల్లో అప్లై చేసే బదులు ఇక్కడికి వెళ్ళి ఈ బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోండి, క్లియర్. సో ఇలా కూడా మీరైతే కన్విన్స్ చేయొచ్చు. ఇంకా థర్డ్ ఆప్షన్ ఏంటి, వెబ్సైట్. ఇది వెబ్సైట్, లింకు ఆల్రెడీ ఇచ్చా కింద. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత క్లిక్, ఇదిగోండి ఇలా మీరు మీ నేము, ఈమెయిలు, మొబైల్ ఇచ్చి ఓటీపీ క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి, అప్లికేషన్ ఫామ్ వస్తుంది, ఫిలప్ చేయండి, డన్. ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవాలి. దీన్నే క్లిక్ చేయండి న్యూ. అర్థమైందండి, కొత్త వ్యాపారాన్ని మీరైతే స్టార్ట్ చేస్తున్నారు. సో మీకు లోన్ శాంక్షన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అది కూడా నేనైతే క్లియర్గా చెప్తా. అంతా బాగుంటే మాత్రమే మీకు లోన్ శాంక్షన్ అవుతుంది, లేకపోతే అవ్వదన్నమాట. సో ఎంత టైం పడుతుంది, ఒకవేళ మీకు 10-25 lakhs లోన్ కావాలంటే 3 weeks, అంటే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత 3 weeks, 3 weeks లో మీకైతే లోన్ శాంక్షన్ అయ్యి డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అర్థమైందండి, సో బ్యాంక్ అకౌంట్లో పడగానే ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. అదే 25 lakhs కన్నా ఎక్కువ లోన్ కావాలంటే 6 weeks టైం పడుతుంది, క్లియర్. సో టెన్యూర్ ఎంత, ఎంతకాలం పాటు మేమైతే ఈఎంఐలు కట్టాలి, 7 years మ్యాక్స్ టు మ్యాక్స్ పెట్టుకోవచ్చు. 7 years పాటు మనమైతే ఈఎంఐస్ కట్టొచ్చు. ఏంటి, లోన్ మా బ్యాంక్ అకౌంట్లో పడగానే ఈఎంఐ కట్టాలా? లేదు, మారటోరియం పీరియడ్ ఉంది. ఎంత, 18 months. లోను మన బ్యాంక్ అకౌంట్లో పడిన తర్వాత 18 months వరకు ఎటువంటి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు, కానీ వడ్డీని లెక్కిస్తూ ఉంటారు. ఈ 18 months వడ్డీని లెక్కిస్తారు, కానీ లోన్ శాంక్షన్ అయిన, లోన్ బ్యాంక్ అకౌంట్లో పడిన 18 months తర్వాత మన ఫస్ట్ ఈఎంఐ స్టార్ట్ అవుతుంది, క్లియర్. సో ఈ 18 months వరకు మనమైతే వ్యాపారాన్ని చేసుకోవచ్చు, 18 months తర్వాత ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. వడ్డీ ఎంత, నార్మల్గా వడ్డీ రేట్లు బ్యాంకుల మీద డిపెండ్. సో ఎంసీఎల్ఆర్ ప్లస్ 3% ప్లస్ టెనోర్ ప్రీమియం అంతా కలిపి నార్మల్గా 7-10%, అంటే రూపాయి వడ్డీ కన్నా తక్కువ, రూపాయి వడ్డీ అంటే 12%,
కానీ నార్మల్గా బ్యాంకుల్లో 7-10% వడ్డీ అన్నమాట. క్లియర్? అండ్ చాలాసార్లు ఈ లోన్ రాకపోవచ్చు. రాకపోవడానికి మెయిన్ రీజన్ స్కిల్. నేను పౌల్ట్రీ ఫార్మింగ్ చేస్తా అని అప్లై చేశారు కానీ స్కిల్ లేదు, ఎలా చేయాలి ఐడియానే లేదు, అప్పుడు లోన్ ఇవ్వరు. బ్యాంకు మేనేజర్ రిజెక్ట్. అదేవిధంగా రాంగ్ ఇన్ఫో. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందండి, ఆ బిజినెస్ చేశా, ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పారు కానీ ఫేక్, అది తెలిసింది. అలాంటప్పుడు కూడా లోన్ రాదు. అదేవిధంగా బ్యాడ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చెప్పాను కదా, ప్రాజెక్ట్ రిపోర్ట్ బాగుంటే మాత్రమే బ్యాంకు మేనేజరు చెక్ చేసి లోన్ ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. క్లియర్? ఇది సమాచారం. మీకు మరింత సమాచారం కావాలంటే ఫ్రీడమ్ యాప్ అండి. ఫ్రీడమ్ యాప్లో కోర్స్ ఉంది, స్టాండప్ ఇండియా కోర్సు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలైన సినిమా ఫ్రీడమ్ యాప్లో ఉందన్నమాట. ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ని ఎలా తయారు చేయాలి, ఎటువంటి వ్యాపారాలకి లోన్ ఇస్తారు, A-Z సమాచారం అయితే ఉంటుంది. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఓన్లీ ఈ స్టాండప్ ఇండియా కోర్సే కాదు, స్టార్టప్ ఇండియా, PMEGP, ముద్రా లోన్, ప్రతి సమాచారం ఫ్రీడమ్ యాప్లో ఉంటుందండి. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ ఫోన్లో యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అంతా మీరైతే చూడొచ్చు. సో ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. కావాలంటే సెపరేట్గా లింక్ ఇచ్చా, స్టాండప్ ఇండియా స్కీమ్ది కోర్సు లింక్ ఇచ్చా, ఆ లింక్ను క్లిక్ చేసి కూడా మీరైతే కోర్సుని కంప్లీట్గా చూడొచ్చు. అర్థమైందండి? సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, అదేవిధంగా పక్కన కామెంట్స్లో కూడా ఉంది. ఈ సమాచారం నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి, నచ్చితే నచ్చింది, నచ్చలేదా నచ్చలేదు చెప్పేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.